ఆ రెడీ చేసిన న్యూస్ బులెటిన్ చేంజ్ చేసి మొత్తం చిన్నబికి ఎగనిస్ట్ గా ఉండాలి. అదేంటి గురూజీ, మనం చిన్నబికి ఫర్రే కదా. ఇప్పటి వరకు ఫర్రే. ఆడి మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యమని కోర్టు ఆర్డర్ ఇచ్చాక వాడు మనకేమిస్తాడు? అది నేను చూసుకుంటాలే గాని నువ్వు వెళ్ళి రెడీ చెయ్యి. రెడీ గురూజీ. చిన్నబ్బి అక్రమాస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించిన క్రమంలో ఆయన భవిష్యత్ ఏంటి? అసలు ఇప్పుడు చిన్నబ్బి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు? సీఎం కేకే కుమార్ తన పదవిని కాపాడుకుంటాడా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఎవరిని నియమించబోతోంది? మొత్తానికి ఎన్నాళ్ళకి మనకు ఛాలెంజింగ్ జాబ్ వచ్చింది. గుడ్ గోయింగ్. చిన్నబ్బి కేసా సార్? ఎస్. ఇంతకీ ఈ కేసుని ఎవరు డీల్ చేస్తున్నారు సార్? జాయిన్ అయిన 1 ఇయర్లోనే ముజఫర్పూర్ అల్లర్లు, అస్సాం చోరబాట్లు లాంటి డిఫరెంట్ కేసెస్ డీల్ చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాసచ్చ, నీ గురించే మాట్లాడుకుంటున్నా. నీకు ఛాలెంజింగ్ కేసు అప్పగించాలి. ఏం కేసు సార్? చిన్నబ్బి అక్రమాస్తుల కేసు. ఓ, నిన్ననే న్యూస్లో విన్నాను. హీస్ మిస్టర్ నాయుడు ఫ్రమ్ హైదరాబాద్. హీ హెల్ప్స్ ఇన్ దిస్ కేస్. హలో. టేక్ దిస్. సో ఎక్కడి నుంచి మొదలెడుతున్నారు, ఎప్పటి నుంచి మొదలెడుతున్నారు? రేపే జనజాగృతి అభిరామ్ దగ్గర నుండి. ఇక్కడ అభిరామ్ ఎవరు? అడుగు. మిస్టర్ అభిరామ్. ఎలా ఉన్నావు సత్య? నువ్వు లేకుండా ఎలా ఉంటాను? అలానే ఉన్నాను. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నారా? రోజు టైం టేబుల్ వేస్తున్నాం కానీ అస్సలు ఫాలో అవ్వట్లేదు. ఈసారి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓ 2 అవర్స్ ఏమో జనరల్ స్టడీస్, ఓ 2 అవర్స్ ఏమో ఇంగ్లీష్, ఇంకో 2 అవర్స్ ఏమో పాలిటిక్స్. మరి కెమిస్ట్రీ, ఫిజిక్స్? అవసలు మన ఆప్షన్స్లోనే లేవు కదరా. మాకు లేవు, నీకున్నాయిగా. అదిగో నీ కెమిస్ట్రీ కారేసుకొస్తాం. హాయ్ రామ్. ఏంటి సడన్గా చదువుకునే టైంలో? మేము కూడా సివిల్స్కే ప్రిపేర్ అవుతున్నాం బాబు. సివిల్ సక్సెస్కి ఇలా ఒక చదివే కాదు, కాస్త జనాల్ని కూడా చూడాలి. రా, బయటకు వెళ్దాం. ఎక్కడికి? ఏంటి ప్లాన్? ప్లానింగ్ వేసుకోవడానికి, పాస్పోర్ట్ తీసుకోవడానికి మనమేం పక్క దేశం వెళ్ళట్లేదు అయ్యేస్ గారు. అలా సరదాగా తిరుగుద్దాం పదా.